ఎవరో అడిగారు, ఎవరో అడిగారు ఎలా వ్రాయాలి అని. నేను చెప్పాను, పలక మీద బాలిక అమ్మను ముద్దుగా దిద్దినట్లు, పలక మీద బాలిక అమ్మను ముద్దుగా దిద్దినట్లు, ఫలకము మీద తాత విభూతి అద్దినట్లు, కులుకుతూ ఓ కోమలి పెద్ద కళ్ళతో తిలకం దిద్దినట్లు, గిలకతోడ ఆలోచనల చేద నీటిలో గలగలమన్నట్లు, గిలకతోడ ఆలోచనల చేద నీటిలో గలగలమన్నట్లు ఎలా వ్రాయాలి. చక్కని లెక్క ఒక్కటొక్కటిగా తేలునట్లు, చక్కని లెక్క ఒక్కటొక్కటిగా తేలునట్లు, ఎన్ని ముక్కలున్నా ఒక్క ముక్కలో తేలినట్లు, అక్కడి చుక్కలు కూడా ముక్కు మీద వేలు పెట్టినట్లు, ఎక్కడి మాటలివి అని ఇక్కడి గాలి వీచినట్లు ఎలా వ్రాయాలి. రాతి మీది శాసనాలను కూడా కదిలించేటట్లు, రాతి మీది శాసనాలను కూడా కదిలించేటట్లు, రాత కాదు రాతి గుండె నిజమని చాటినట్లు, పాతది కాదు అంతా కొత్తదని చెప్పినట్లు, రోత కాదిది ఎన్నిసార్లైనా చెప్పవలసిన నిజమన్నట్లు ఎలా వ్రాయాలి. ఎండిపోయిన చెరువును నీరు గుర్తు చేసుకున్నట్లు, కండలు తిరిగిన వీరుడు కూడా గుండె పట్టుకున్నట్లు, రెండు మూడు సార్లు తేరి కూడా ఒక్క నిజాన్ని చేరినట్లు, నిండు పున్నమి కూడా రెండు మార్లు వచ్చినట్లు, పనికి మాలిన సాహితీ రొమ్ములన్నీ తోలుబొమ్మలుగా మారునట్లు, పనికి మాలిన సాహితీ రొమ్ములన్నీ తోలుబొమ్మలుగా మారునట్లు, నీ ఉనికి లేకపోయినా అక్షరానికి పని తగిలినట్లు, మనిషి నిద్ర లేచి నిదురించినట్లు తెలుసుకున్నట్లు, కనలేని ప్రతిభదే ఎనలేని సేవగా మసలునట్లు, తోటలో వికసించిన ప్రతి పువ్వు కొత్తగా నవ్వినట్లు, కోట కట్టుకున్న ప్రతి చెట్టు చెత్త చేష్టలు చేసేటట్లు, ఆటరాని మాటలన్నీ పాత పాటలు పాడేటట్లు, నీట మునిగిన వేడి వాడిగా పైకి తేలినట్లు ఎలా వ్రాయాలి. నీవు నిలబడిన చోట సభలు భగభగా మండునట్లు, నీవు కలుగజేసుకున్న చోట భగుడే నిలుచున్నట్లు, నీవు రగిలించిన నిజం బడబానలలా పాకున్నట్లు, నీవు పెకిలించిన కూకటి వేళ్ల శబ్దం నవ కవిత వ్రాయునట్లు, అప్పుడప్పుడు నీవు చెప్పినది చెప్పుతూనే కొట్టినట్లు, కావాలని చెప్పనిది అందరినీ హాయిగా నవ్వించినట్లు, ఏమీ చెప్పనప్పుడు ఎందరినో కలవర పెట్టినట్లు, రమారమిగా చెప్పినవి జలధారగా సాగునట్లు ఎలా వ్రాయాలి. ప్రకటన లేని సూర్యోదయంలా సంఘటనలన్నీ ఘటనలుగా, సాక్షరమైన నటనలన్నీ సజీవమైన నాటకాలుగా, ప్రత్యక్ష సాక్షులుగా నిరంతర శిక్షకులుగా ఎలా వ్రాయాలి. ధర్మాన్ని గుర్తు చేసే రహదారులుగా, అనునిత్యం ప్రకాశించే నిత్య సత్యాలుగా, చిన్ని చిన్ని చినుకులుగా నీ ప్రతిధ్వని ప్రతిధ్వనించున్నట్లుగా, నీ విశ్వమానవ ప్రవృత్తి ఒక వృత్తంగా,
నీ విశ్వమానవ ప్రవృత్తి యొక్క వృత్తంగా, నీ ఆలోచన సరళి నిత్య నూతనంగా, ఉగ్రంగా, సమగ్రంగా, పూర్ణంగా, సంపూర్ణంగా, శాంతంగా, ప్రశాంతంగా, ఆనందమయమైన చింతంగా అలా వ్రాయాలి, అలా వ్రాయాలి.